చదవబడినటువంటి లేఖనాలను బట్టి ప్రార్థించుకొని లేఖనాలు వివరించుటలో దేవుడు మనకు సహాయం అందించలాగున ముందుకు కొనసాగుదాం. కృపాసతి సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు తండ్రి. అయా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. కృపలకు పాత్రుడా, నిత్యుడగు తండ్రి, నిజదేవుడా. అయా ఈ సమయం అందు మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. మీ కృప, మీ కాపుదల, మీ కంచి వివిధ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మమ్మల్ని అందరినీ తాకి ముట్టి అన్ని విషయాల్లో నాయన మీరు ముందుని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, వివిధ ప్రాంతాల్లో మేము ఉన్నప్పటికీ అయా ఏక మనస్సుతో ఏక ఆత్మతో నీ సన్నిధానంలో ప్రభువ ఇటు రీతిగా గడుపుచూ ఉండగా దుష్టుని యొక్క కన్ను మా మీద పడనివ్వకుండా నీ నామంలో గద్దించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో ప్రభువ, నీ లేఖనాలను వివరించటకు మేమే పాటివారం తండ్రి. వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కూడా మాకు లేదయ్యా. నీ ఆత్మతో నింపండి, నీ జ్ఞానంతో నింపండి, నీ కృపలో బలపరచండి అయ్యా. వాటిని వివరించగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీరు అధ్యక్షతలుగా ఉండి ఈ ప్రార్థనా కూడికను బలపరిచి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే, దావీదు మహారాజు దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో నుంచి త్రోసివేయబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మను మనలో నుంచి తీసివేయబడుతూ ఉన్నది. దీనికి కారణం ఏమిటి? మనం బైబిల్లో గమనిస్తే ఎంతోమంది అలాగున దేవుని యొక్క సన్నిధిని కోల్పోతూ ఉన్న కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ వారిలో నుండి బయటకు వెళ్ళినట్టుగా కూడా మనం గమనించగలం. వారిలో మొదటి వ్యక్తి ఎంతో ప్రియమైనటువంటి వ్యక్తి, హృదయానుసారుడుగా పేరున్నటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దేవుని యొక్క సన్నిధిలో నుండి త్రోసివేయబడినటువంటి వ్యక్తే. పరిశుద్ధాత్మ ఆయన్ని వదిలివేసినటువంటి వ్యక్తే అన్నమాట. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉండి నడిపించినంత కాలం ఆయన దేవునికి సన్నిహితంగా ఉన్నాడు, ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనం గమనిస్తే మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నంత కాలం మనం ఒక ప్రొటెక్షన్ అన్నమాట. ఎలా అంటే, మనం ఒక ఇల్లుని నిర్మించుకొని దాని చుట్టూ ఒక గోడ కట్టుకుంటే ఆ ఇంటికి కాపుదల, అంటే ఆ గోడ ఆ ఇంటిని కాపాడుతుంది. అలాగున దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నంత కాలం ఎవ్వరు కూడా మనల్ని టచ్ చేయలేరు. ఒకవేళ చేసినా దాన్ని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆ విధంగా దావీదు మహారాజు చిన్నతనం నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ అరణ్య ప్రాంతంలో అనేకమైనటువంటి ఆ గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి సమయాల్లో ఎన్నో పులులు, ఎన్నో సింహాలు ఆయన మీద దాడి చేసినప్పుడు దేవుడు శక్తినిచ్చాడు. దావీదు మహారాజుకి శక్తినిచ్చాడు. ఆ యొక్క శక్తితో వాటిని పోరాడి గెలిచినటువంటి వ్యక్తిగా మనం దావీదుని చూడొచ్చు. అలాగే గొలియాతు విషయాన్ని కూడా గమనించినట్లయితే, అప్పుడు కూడా గొలియాతు ఆజానుబాహుడు, ఎంతో యుద్ధ నైపుణ్యాలు తెలిసినటువంటి వ్యక్తి. కానీ దావీదును గమనించినట్లయితే దావీదు దగ్గర ఏమీ లేదు, ఆ ఒడిసెలు రాయి తప్పనిచ్చి ఏమీ లేదు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే దేవుడు దావీదు పక్షాన ఉండడం వల్ల, దేవుని యొక్క సన్నిధి దావీదుకు అండగా ఉండడం వల్ల దావీదు ఆ గొల్యాతుని గెలవగలిగాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆ శక్తి, ఆ సామర్థ్యం దావీదుకు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు.
యేసుక్రీస్తు ప్రభు ఆయనకు అండగా ఉండి నడిపించాడు. యుద్ధము నాది, నువ్వు ఊరకనే నిలుచుండు అన్నట్టుగా దావీదు మహారాజును ఊరకే అక్కడ నిలబెట్టి అక్కడ గొల్యాతు మీద యుద్ధం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధి మనకు దూరమైనట్లయితే మనం ఏమవుతామంటే మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అపవాది మనలోనికి వచ్చేసి రకరకాలైనటువంటి క్రియలను మన ద్వారా చేపిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆ విధంగా జరిగేటువంటి సమయం ప్రతి ఒక్కరి జీవితంలో తటస్థిస్తుంది. ప్రతి ఒక్కరి మనస్సుని అపవాది ఎప్పుడెప్పుడు వారిని ప్రక్కకు త్రిప్పుదామా అని అది వెతికి వెతికి చూస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, అలాగనే దావీదు యొక్క దావీదు రాజుగా చేయబడిన తరువాత ఆయన యొక్క మనస్సుని అపవాది పక్కద్రోవ పట్టించిందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అప్పుడు దావీదు మహారాజు యొక్క హృదయంలో నివసించేటువంటి పరిశుద్ధాత్మ శక్తి పక్కకు వెళ్ళిపోయింది. ఆయన దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే అలా జరిగిందో ఆయన సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు, బిడ్డను కోల్పోయాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నోటితో యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడని ఒప్పుకొని ఆయన్ని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి మనలో ఉండేటువంటి పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధానానికి మనం దగ్గర అవుతాం, ఆ విధంగా మనము బాప్తిజం తీసుకుంటాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అలా నువ్వు దేవుని సన్నిధానానికి దగ్గరైన తరువాత ఆయనలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని శ్రమలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఆ శ్రమల్ని ఎదుర్కొనే దానిలో మనం దేవునికి దూరం అయ్యేటువంటి వారుగా ఉంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడైతే శ్రమలకు భయపడి ఆ శ్రమల్ని మనము లెక్కించుకుంటూ పోతూ దేవుని నిందిస్తూ ముందుకు కొనసాగుతూ ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అవుతామో వెంటనే అపవాది మనల్ని ఆవగిస్తుంది. అపవాది మనకు మన మనస్సును త్రిప్పివేస్తుంది. అలా త్రిప్పివేసినప్పుడు మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తి దూరం అవుతుంది, మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే మనం దేవుని సన్నిధానానికి దూరం అయ్యాం కదా, దేవుని మాటకు దూరం అయ్యాం కదా, దేవుని వాక్యానికి దూరం అయ్యాం కదా. అప్పుడు మన యొక్క హృదయం అంతా కూడా ఎంటీ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ ఖాళీగా కనబడుతుందో, ఆ ఖాళీ ప్రదేశంలోనికి గాలి ఏ విధంగా అయితే చొచ్చుకొని పోతుందో అలాగున అపవాది మన యొక్క హృదయంలోని చొచ్చుకొని పోయి మన యొక్క మనస్సుని త్రిప్పివేస్తాడు అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మనము మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి ఏవేవో చేసేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఆ విధంగా చేసేస్తామో ఆటోమేటిక్గా దేవుని యొక్క సన్నిధానానికి దూరం అయిపోతాం. ఎందుకంటే కొన్ని తప్పులు దేవుని మీద మనం ఎత్తి చూపిస్తామన్నమాట. నేను రోజు దేవుని సన్నిధానానికి వచ్చాను కదా, నేను ఇలా పరిచర్యలో పాల్గొన్నాను కదా, నేను ఇలా వాక్యం చెప్పాను కదా, అయినప్పటికీ నాకెందుకు వచ్చింది శ్రమ అని దేవుని మీద నిందలు వేస్తూ దేవుని సన్నిధానానికి దూరం అయిపోతాం. ప్రియా దేవుని బిడ్డ, అలా దూరం అవడం వల్ల ఎన్నో శ్రమలను మనం కొని తెచ్చుకుంటాం, ఇంకా చిక్కుల్లో పడిపోతాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు అలా పడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ దావీదు మహారాజును గమనిస్తే అపవాది దావీదును ఆవగించింది, అపవాది దావీదు యొక్క మనస్సును త్రిప్పివేసింది. కానీ దావీదు కూడా అందులో పడిపోయాడు, పాపంలో మునిగిపోయాడు. వేరొకరి భార్య కొరకు అతన్ని కూడా చంపివేసే స్థితికి దావీదు మహారాజు వచ్చాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు, ఆమె ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇన్ని జరిగిపోయాయన్నమాట. మనం గమనించినట్లయితే మనలో ఇంచి పరిశుద్ధాత్మ శక్తి బయటికి వెళ్ళిపోతే మనకు తెలియకుండా ఎన్నో తప్పులు మనం చేసేస్తాం, దేవుని సన్నిధానానికి దూరం అయిపోతాం. ప్రియా దేవుని బిడ్డ, ఇదేకాల సమయంలో దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం మనుషులం కాబట్టి మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు ఎలాగనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే వాటిని గుర్తెరిగి మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకొని తిరిగి మళ్ళీ దేవుని సన్నిధానానికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, చేసినటువంటి తప్పును
ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధానంలోకి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దాన్ని ఎవరైతే గుర్తెరుగుతారో, దాన్ని ఎవరైతే గమనిస్తారో, వారు చేసినటువంటి తప్పులన్నీ దేవుని ఎదుటి ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా వాటి జోలికి పోకుండా తిరిగి మళ్ళీ దేవుని బిడ్డలుగా చేర్చబడతారు. ఇదే అంశాన్ని గత ఇదే మెసేజ్లో నేను పంచుకున్నాను. ప్రియా దేవుని బిడ్డ, అనేకుల్ని అక్కడ తప్పిపోయిన కుమారుణ్ణి తీసుకొచ్చాను. ఇక్కడ గమనించినట్లయితే దావీదు మహారాజుని పరిచయం చేస్తూ ఉన్నాను. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చి ఆ యొక్క తప్పులన్నిటిని మన కంటికి చూపించాడు. ఆ శ్రమలన్నిటిని ఆయన అనుభవించాడు, కానీ తప్పిపోలేదు. ప్రియా దేవుని బిడ్డ, తప్పిపోయిన స్థితిలోకి ఒకవేళ మనం వెళ్ళిపోతే దావీదు మహారాజు వలె మళ్ళీ మనము వాటిని గుర్తిరిగి మళ్ళీ దేవుని యొక్క పాదాలను పట్టుకున్నాడు దావీదు. తిరిగి మళ్ళీ యథాస్థితికి రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ నా జీవితంలో అలాగును మనం గాని ఉన్నట్లయితే దేవుడు తన యొక్క సన్నిధి నుంచి మనం త్రోసివేయక ముందే మనం చేసినటువంటి తప్పును మనం గమనించి తిరిగి మళ్ళీ దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటే తిరిగి మళ్ళీ నువ్వు ఆశీర్వదించబడతావని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనకున్నటువంటి రకరకాలైనటువంటి వ్యసనాల వల్ల మనం ఇలా దూరం అవుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అలా దూరమైన అప్పుడు మనం వెంటనే మన స్థితిని, మన యొక్క పరిస్థితిని, మనం ఎలా ఉన్నామో, మన యొక్క మైండ్ ఏ విధంగా ఆలోచిస్తూ ఉందో అనే విషయాన్ని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూచి మనం దాన్ని గమనించి మళ్ళీ తిరిగి మనం దేవుని యొక్క పాదాలను కనిపట్టుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఉదయకాల సమయంలో దేవుడు అలాగును మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సన్నిధికి రాకుండానే పతనమైపోయినటువంటి వ్యక్తులు కూడా బైబిల్లో ఉన్నారు. వారే దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల్లో ఒకడు, మనకు తెలిసినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధాను మనం గమనించినట్లయితే ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఎంచబడ్డాడు, గుర్తించబడ్డాడు. ఆయన కూడా మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తిపరుడు, దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది. ఆయన ప్రార్థిస్తే గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ 12 మంది శిష్యులకు దేవుడిచ్చి ఉన్నాడు. వారిలో ఒకటే ఇస్కరియోతు యోధా. ప్రియా దేవుని బిడ్డ, దేవునిలో ఎదుగుతూ, దేవునిలో ఉంటూ అనేకులు దేవుని తట్టుకు త్రిప్పగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఇస్కరియోతు యోధా తన యొక్క జీవితంలో అపవాదికి చోటిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం దేవునిలో ఉంటూ ఉన్నప్పుడు, మనం నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది క్రియ మనల్ని పట్టుకుంటుంది. అపవాది మనల్ని చూస్తూ ఉంటాడు. మనల్ని ఎలాగైనా దేవుని తట్టు నుంచి పక్కకు త్రిప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం మన హృదయం ఎలాంటిదంటే బలహీనమైనటువంటి హృదయం. కాబట్టి ఇంకా మనం గమనిస్తే కీర్తనల్లో మనకి ఇంకా హృదయం గురించి చాలా విలువైనటువంటి మాటలు ఉన్నాయి. హృదయం బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగిందంట. కాబట్టి ముందుగా మన శరీరానికి కాదు వ్యాధి వచ్చేది, హృదయానికే వస్తుంది. ముందుగా మన శరీరం కాదు తప్పిదములకు స్థానం ఇచ్చేటువంటిది, మన శరీరం కాదు హృదయమే. ప్రియా దేవుని బిడ్డ, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. కాబట్టి హృదయం అలాంటి వ్యాధి కలిగినటువంటి ఒక అవయవం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఇస్కరియోతు యోధా హృదయం కూడా అలా ఉండిపోయింది. ఆ విధంగా అపవాదికి చోటిచ్చాడు అన్నమాట. ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చాడో వెంటనే హృదయం వ్యాధితో కూడుకున్నది. కాబట్టి ఇంకనా దానికి ఏ మందేసినా ఆ రోగం నయం కాని విధంగా హృదయం మారిపోయింది. ఆయన శిష్యులతో తిరుగుతున్నాడు, దేవునితో తిరుగుతున్నాడు, దేవుడు చెప్పే మాటలు వింటున్నాడు, కానీ హృదయం వ్యాధితో కూడుకున్నటువంటిది. కాబట్టి అది బహుఘోరమైనటువంటి వ్యాధి ఉండడం వల్ల దేవుడు చెప్పేటువంటి మాటలు హృదయానికి అంగీకారంగా ఉండడం లేదు. ఆయన మనస్సు మారిపోయింది. ఆయనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఆయన వదిలిపెట్టేసింది.
ఎప్పుడైతే అపవాదికి హృదయంలో స్థానం ఇస్తామో, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి బయటకు వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ ఒక ఖాళీ బాటిల్ మనం తీసుకుంటే ఆ బాటిల్లో గాలి ఉంటుంది, ఏమీ లేకపోతే అందులో గాలి ఉంటుంది. ఎప్పుడైతే బాటిల్ని వాటర్లో ముంచుతామో వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుందంటే గాలి బయటకు వచ్చేస్తుంది. అందుకనే మనం బాటిల్ని నీటిలో ముంచినప్పుడు ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది, బుడగలు సౌండ్ వస్తుంది అన్నమాట. ఆ సౌండ్ గల కారణం ఏంటి అంటే ఆ బాటిల్లో ఉండేటువంటి గాలి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల బాటిల్ ఎంటీ అవుతుంది. బాటిల్ ఎంటీగా ఉండడం వల్ల వాటర్ బాటిల్లోకి వెళ్తుంది. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మన హృదయంలో ఆల్రెడీ ఒక ఖాళీ బాటిల్లో ఏమీ లేదంటే గాలి ఏ విధంగా ఉంటుందో, అలాగే మన హృదయంలో ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. కాబట్టి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అనేసి మనం వాక్యంలో చదువుకుంటూ ఉంటాం. అంటే ఆల్రెడీ మన హృదయంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన బయటికి పోవాలి అంటే మనం ఎవరికి స్థానం ఇవ్వాలంటే, అపవాదికి స్థానం ఇస్తే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా యోధా యొక్క హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి యోధా ఏం చేస్తున్నాడు అంటే బయటికి పంపించేసుకున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి బయటికి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా బయట ఉన్నటువంటి అపవాది లోపలికి వచ్చేసాడు. లోపలికి రావడం వల్ల ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో నుంచి త్రోసివేయబడినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, అలా మారడం వల్ల ఆయన దేవుణ్ణే లోకులకు అప్పగించేటువంటి వ్యక్తిగా మారాడు. చూసారా ప్రియా దేవుని బిడ్డ, ఆయన పూర్తిగా త్రోసివేయబడినటువంటి వ్యక్తి, తిరిగి మళ్ళీ పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రాలేదు, మారలేదు. చూసారా ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు భక్తిపరులే, ఇద్దరు విశ్వాసులే. ఇటు దావీదు మహారాజును గమనిస్తే ఆయన మంచి భక్తిపరుడు, ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు. అలాగే ఇస్కరియోతు యోధాను గమనించినట్లయితే ఆయన కూడా భక్తిపరుడే. అసలు ఇంకా దావీదు కన్నా ఇంకా హై క్యాడర్ అన్నమాట. దేవుని యొక్క శిష్యుడు ఆయన, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన. ప్రియా దేవుని బిడ్డ, అంత ప్రత్యేకత, అంత హై క్యాడర్ ఉండేటువంటి వ్యక్తి ఇస్కరియోతి యోధా. చూసారా ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఆయన హృదయాన్ని గమనించాడు. మంచి వ్యక్తిగా చూసే కదా ఆయన ఒక శిష్యుడిగా సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ మా ఇస్కరియోతి యోధా తన యొక్క జీవితంలో అపవాదికి చోటు ఇవ్వడం వల్ల ఆయన త్రోసివేయబడిన వ్యక్తిగా మారాడు. పరిశుద్ధాత్మ శక్తి ఆయన వదిలివేయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనము మనమే మన చేతులారా మనమే వదిలివేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనం వదిలివేస్తామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మన హృదయంలో ఉన్నాడు, హృదయం నిండా పరిశుద్ధాత్మ శక్తి ఉంది, కానీ మనం ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో ఆటోమేటిక్గా ఆ బాటిల్లో నుంచి గాలి ఏ విధంగా బయటకు వెళ్ళిపోతుందో, అలాగున మనలో నుంచి పరిశుద్ధ ఆత్మశక్తి బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క ఆ ఖాళీ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేస్తారంటే అపవాది ఆక్యుపై చేస్తాడు. చేసిన తర్వాత మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన యొక్క తలంపులు సమస్తం అపవాది చేతిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అది ఎలా చెప్తే మనం అలా చేస్తూ ఉంటాం. హృదయ ఆలోచనలు అగోచరం, వాటిని మనము లెక్కించలేము. అవి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి. ఏ దేన్నైనా చేయించగలిగేటువంటి శక్తి హృదయానికి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి దీనికి మంచి ఉదాహరణ ఇస్కరియోతు యోధా. కాబట్టే దేవుణ్ణి ఆయన పాపులకు అప్పగించాడు, వారి ద్వారా హింసించాడు, వారి ద్వారా ఆయన చేయాల్సిన ప్రతిదీ చేసేశాడు అన్నమాట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఇస్కరియోతు యోధాకు కూడా పశ్చాత్తాపం కలిగింది, ఆయన పాపం చేశాడు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆయన తిరిగి మళ్ళీ ఆ వ్యక్తుల దగ్గరికి, ఎవరైతే 34 నాణ్యాలు ఇతనికి ఇచ్చి పెట్టారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈయన ఆ విషయాన్ని చెప్పాడు. ఆయన ఏ పాపం ఎరిగినటువంటి వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మనం నమ్మాలని వెళ్ళి వాళ్ళకి బోధించాడు. కానీ ఇంకా అక్కడ కుదరదు, ఎందుకంటే ఆయన
పశ్చాత్తాప హృదయం వచ్చినప్పటికీ తిరిగి ఒప్పుకొని దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడినటువంటి వ్యక్తి. దేవుని సన్నిధిలో నుంచి మనం త్రోసివేయబడకూడదు. కాబట్టి ప్రియా, దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉందనే నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో దినదినం మనం అభివృద్ధి చెందుతాం. కానీ మనం ఎప్పుడైతే 2 విధాలుగా ఆలోచించి ఉన్నాడా లేడా, లేకపోతే గలిబిలిగా మనం ఉన్నట్లయితే మనం అపవాది మనల్ని ఆవగించేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తిని మనలో నుంచి తీసివేసేటువంటి, మనకై మనమే తీసివేసే విధంగా మారిపోతా ఉన్నమాట. ప్రియా, దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డా కూడా అది వ్యర్థమైపోయింది. వెళ్ళి ఇంక ఏమి చేయలేక ఆ 34 నాణేలను విసిరివేసి, దేవాలయంలో విసిరివేసి పొలంలోనికి వెళ్ళి ఆయన తలక్రిందులుగా ఊరేసుకున్నట్లుగా మనం గమనిస్తాం. ప్రియా, దేవుని బిడ్డ, దేవుడు ఒక మాట అనున్నాడు యోహాను సువార్తలో, ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంటే ఆయనకి మేలు అన్నాడు. ప్రియా, దేవుని బిడ్డ, ఆయన జన్మించకుండా ఉంటే, ఈ లోకంలో పుట్టుకుంటా ఉంటే మంచిది అని దేవుడే అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఈ క్రియ జరుగుతుంది. కాబట్టి ప్రియా, దేవుని బిడ్డ, ఆయన అపవాదికి తన హృదయాన్ని ఇస్తాడు. తిరిగి మళ్ళీ రాలేకపోయాడు. ప్రియా, దేవుని బిడ్డ, ఇలాగ్న అపవాదికి చోటిచ్చి పరిశుద్ధాత్మ శక్తిని తనలో ఇంచి పంపివేసుకుని దేవుని సన్నిధిలో ఇంచి త్రోసివేయబడే విధంగా ప్రవర్తించి పతనమైనటువంటి వ్యక్తిగా ఇస్కరియోతు యూదా మన కంటికి కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా హృదయంలోనికి అపవాదిని రానిచ్చి పాపము చేసి తిరిగి మళ్ళీ పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క పాదాలు పట్టుకొని అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయి అనేక రాత్రులు అనేక పగళ్ళు మళ్ళీ ప్రార్థించి దేవునికి దగ్గరైనటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనే దావీదు మహారాజు. ప్రియా, దేవుని బిడ్డ, వీరిద్దరి మధ్య అంత వ్యత్యాసం ఉంది. ప్రియా, దేవుని బిడ్డ, నీ నా జీవితంలో కూడా ఇలాంటి విషయాలు ఉంటూ ఉంటాయి, ఇలాంటి క్రియలు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు మనకు తటస్థిస్తూ ఉంటాయి. ప్రియా, దేవుని బిడ్డ, కానీ ఇస్కరియోతు యూదా వలె మన జీవితం కాకూడదు. ఇస్కరియోతు యూదా వలె మనం పతనమైపోకూడదు. అది దేవుని యొక్క ఆశ. ప్రియా, దేవుని బిడ్డ, ఈ లోకంలో పుట్టినటువంటి నువ్వు నేను రకరకాలైనటువంటి శ్రమలకు గురవుతూ ఉంటాం, ఆలోచనలకు గురవుతూ ఉంటాం, వ్యసనాలకు గురవుతూ ఉంటాం. కానీ అదే వ్యసనంగా ముందుకు కొనసాగకుండా దాన్ని దేవుని యొక్క సన్నిధానంలో పెట్టి దేవుని యొక్క ఒప్పుకొని దాన్ని తీసివేసుకునేటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను ఆశీర్వదించబడతామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మానవులంగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఉండేటువంటి ప్రతిదానికి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ప్రియా, దేవుని బిడ్డ, ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి స్థితిలో ఈ రోజులు గడుస్తూ ఉన్నాయి. అంతకుముందు కూడా వినీత్ బ్రదర్ ఒక విషయాన్ని చెప్పాడు, తండ్రి కూతురు విషయంలో చేసినటువంటి తప్పు అలాగున లోకంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియా, దేవుని బిడ్డ, ఇలాంటి క్రియలు జరగడానికి గల కారణం ఏంటి అంటే మన యొక్క హృదయంలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని తీసివేసుకొని అపవాదిని మన హృదయంలోనికి మనం ఆహ్వానించడం వల్ల అనేక క్రియలు మనలో జరుగుతూ ఉంటాయి. అనేక మాటలు మన నోటి ద్వారా వస్తూ ఉంటాయి. మన చూపు ద్వారా మనం రకరకాలుగా చేస్తూ ఉన్నాం అన్నమాట. ప్రియా, దేవుని బిడ్డ, ఆ విధంగా మనం పతనమైపోవడం, ఆ విధంగా మనం అవమానాలు పడడం, ఆ విధంగా మనం నిందలు పడడం దేవునికి ఇష్టం లేదు. తిరిగి మళ్ళీ మన పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్దకు గాని వచ్చినట్లయితే మనం తిరిగి మళ్ళీ దేవుని బిడలుగా, సొత్తుగా, పనిముట్లుగా తీర్చిదిద్దబడతాం. ఆయన కొరకు ఈ లోకంలో మనం జన్మించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుని ముందుకు కొనసాగుతాం. మనం మన యొక్క శ్రమల్ని, మనం చేసినటువంటి తప్పిదముల కొరకు ఆల్రెడీ ఆయన సిలువలో ఆయన ప్రతి రక్త బొట్టును చిందించి నీ నా కొరకు ఆయన పాప విమోచన మనకు కలిగించున్నాడు అన్నటువంటి సంగతిని మనం గుర్తిరిగి ముందుకు కొనసాగుతాం. దేవుడి ఉదయకాల సమయంలో నాతో మాట్లాడాడు ఈరోజు, అదేవిధంగా మీతో కూడా మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. మనం అనుకున్నటువంటి ఏవేవో ఇవన్నీ నేను చేయట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం మళ్ళీ ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని అనునిత్యం అనుక్షణం ఏవైనా మనలో అలాంటి లోటుపాట్లు ఉంటే వాటిని వదిలిపెట్టి దేవునికి
దగ్గరగా జీవించాలని, దేవుని సన్నిధానంలో మనం ఉండాలని, పరిశుద్ధాత్మ శక్తి నీలో నాలో నివసించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి లేఖన భాగాలు నీ నా హృదయంలో ఫలించుటకు దేవుడే మనకు సహాయం దయచేసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇంతటితో ముగించుకుంటూ ఉన్నాను. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, నీకే వందనాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడు ప్రభు, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవ, సైన్యములకు అధిపతి యెహోవా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఇదే కాలం ప్రభు నేను ఈ సేవ టీంలో ప్రేయర్ చేయటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎందుకు పనికిరాని వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ రక్తం ఇచ్చి కన్నావు, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందులకై నీకే వందనాలు ప్రభా. మీరు గొప్ప దేవుడు నాయన, స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా అయా, సర్వసృష్టికర్తవైన దేవా, ఉదయకాలం ప్రభా, నీకే కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మన తండ్రి నైనా, మరి నీ ప్రియబిడ్డ స్వరూపమ్మ గారు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను దావీదు మహారాజు ప్రభా నాయన, చిన్న వయసు నుంచే ప్రభా నాయన తను ఆయా గొర్రెలు మేపుకుంటూ ఉండగా ఆయన రాజుగా చేసినటువంటి గొప్ప దేవుడు. కానీ ఒకనాడు ఒక పొరపాటు చేసిన దానివల్ల తను ఎంతగానో పశ్చాత్తాపడి దేవునికి మరలా నైనా నేను ఈ రీతిగా చేసినాను అన్నప్పుడు నేను క్షమించగలిగిన గొప్ప దేవుడు అన్నావు. నేటి దినాల్లో కూడా ప్రభా ఎంతో మానం మాత్రలం ప్రభా, మేము దౌర్భాగ్యులు నాయన మంటి వారం కనుక నా తండ్రి, ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు సహజం కనుక నా తండ్రి చేసినప్పుడు ఆయన వాటి ద్వారా మరి మేము క్షమాపణ కోరినప్పుడు క్షమించే దేవుడుగా మీరు ఉన్నందులకై నీకే వందనాలు తండ్రి. మరిచిన తల్లి, మరిచిన తండ్రి, విడిచిన నేను నిన్ను మరువను, విడవను, విడబాయనని నేను వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభు. అవును ప్రభు, నీ బిడ్డల పక్షాన నువ్వు క్షమించే దేవుడు కావున్నందులకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయితే నీ తోటే ఉండి ప్రభు మీరు చేసినటువంటి బోధలు వింటూ అద్భుత కార్యాలు చూస్తూ నా తండ్రి, నువ్వు పరిశుద్ధుడు అని, నాయన పవిత్రుడు అని, నీతిమంతుడు అని అన్ని తెలిసి కూడా ప్రభు నాయన డబ్బు కాసిపోటి నాయన నా తండ్రి ఆయన అయా నేను అప్పగించినటువంటి యూదా ఇస్కరియేతు ఒక శిష్యుడుగా ఉంటూ ప్రభు దేవుని ఎరిగి కూడా ప్రభు నాయన ఎంతటువంటి మరి ఆయన దేవుణ్ణి వెండి నాణ్యాలకు అప్పగించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అయితే మనశ్శాంతి లేకుండా ప్రభు ఈ పరిశుద్ధుని నాయన నీతిమంతుని ఈ విధంగా చేశానని తన తాను నాయన ఆలోచించుకొని నాయన ఊరే చెట్టుకు ఊరేసుకొని చనిపోయినాడు. ఆయనతో ఉండి ఆయన శిష్యుడుగా ప్రభా మరి సింహాసన అది దేవుని దగ్గర ఉండాల్సినటువంటి ఒక శిష్యుడు తండ్రి నాయన బాధ్యత ఆయన కోల్పోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభు. అయా మరి ఇలాగా దేవుని ఎరిగి కూడా దేవుని యందు ఉండి కూడా ప్రభు పొరపాట్లు చేస్తూ ఆయన ఉంటే క్షమాపణ లేదయ్యా. కనుక నా తండ్రి ఆయన గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యూదాయస్కరయేతు వలె ఉండకుండా నాయన ప్రభు మరి లోకంలో సాతానుడు నాయన నేత్రాశులు, శరీరాశులు, జీవ కుటుంబాల ద్వారా నాయన ప్రియబిడ్డల్ని బలహీనతల్లోకి నెట్టివేస్తూ ఉండగా వాడి కబంధ హస్తాల్లో ప్రతి ఒక్కరిని చిక్కుకొనకుండా ప్రభు కడవర జనాల్లో ఉన్నాం కనుక ఎవరి మరింగుదు నాని గర్జన సింహం వలె కాచుకునే సాతాను కీర్తులు పన్నాగాలు మీరు లయపరిచి ప్రభా ప్రతి బిడ్డని నీతిమంతులుగా మీరు చేర్చి దేవుని ఎందుకునైనా నిరీక్షణ కలిగి నీ వైపు కలిగి ప్రేమ కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి చెప్పబడిన వాక్యము నాయన 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ప్రతి ఒక్క బిడ్డలో కార్యం చేయలాగున సహాయం చేయమని, ఏది మంచో ఏదో చెడో మరి జీవము కలిగిన దేవుని వైపు తిరుగుతూ ప్రభా పరలోక రాజ్యాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహింప చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామముల స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.